హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చలిమిడి. పెళ్ళిళ్ళు, సీమంతం ఇలాంటి శుభకార్యాలకి సారె పంచేటప్పుడు ఖచ్చితంగా ఈ చలిమిడి చేస్తారు కదండి. అలాగే పండగలప్పుడు కూడా పచ్చి చలిమిడి కానీ ఈ చలిమిడి కానీ చేస్తారు. మీకు పచ్చి చలిమిడి కావాలంటే రెసిపీ మన ఛానల్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, ఒకసారి చూడండి. అయితే ఈ చలిమిడిని పంచదారతో చేస్తారు, బెల్లంతో కూడా చేస్తారు. బెల్లంతో చేసిన రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, ఒకసారి చూడండి. మరి ఈ పంచదార చలిమిడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. దీనికోసం నేను 2 కప్పుల బియ్యాన్ని తీసుకున్నాను. ఈ బియ్యాన్ని చక్కగా కడిగి నీళ్లు పోసి కనీసం 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఓవర్ నైట్ నానబెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఇందులోని వాటర్ అంతా వంపేసి ఈ విధంగా జారిగినిలో వేసుకొని 15 నిమిషాల పాటు అలా వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన బియ్యాన్ని ఆరిపోసుకోవాలి. ఈ విధంగా పలచగా స్ప్రెడ్ చేస్తే త్వరగా ఆరిపోతాయి. ఫ్యాన్ కింద ఉంచకూడదండి, ఇలా 10 నిమిషాల పాటు అలా వదిలేయాలి. బియ్యాన్ని పూర్తిగా ఎండిపోనివ్వకూడదండి. ఇలా పట్టుకొని చూస్తే చేతికి తడి రాకూడదు, కానీ బియ్యంలో కొంచెం తడి ఉండాలి. ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకుని జల్లెడ పట్టుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకుంటే మనకి మెత్తటి పిండి, బియ్య పిండి చక్కగా కిందకు వచ్చేస్తుంది. ఈ విధంగా రవ్వ మిగిలిపోతుంది. ఇప్పుడు పిండిని వెంటనే ఈ విధంగా దగ్గరగా చేర్చి ఇలా నొక్కి పెడితే పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మిగిలిన రవ్వని, బియ్యాన్ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేశాక మళ్ళీ జల్లెడ పట్టుకోవాలి. చివరిగా మిగిలిన రవ్వని వదిలేసేయాలండి. నాకు ఇంత రవ్వ మిగిలింది. మళ్ళీ పిండిని ఈ విధంగా దగ్గరగా చేర్చి ఇలా నొక్కి పెట్టాలి. మనం పాకం పట్టేలోపు పిండి ఆరిపోకుండా ఈ విధంగా తడి క్లాత్తో కవర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక అడుగు మందం కల గిన్నెని తీసుకుని దాంట్లో 2 టీ స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత కొన్ని జీడిపప్పు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. అదే నెయ్యిలో చిన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించుకోవాలి. మీరు కావాలంటే పచ్చి కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని నెయ్యితో సహా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో 1/4 కప్పు పంచదార, 2 కప్పుల బియ్యానికి 1/4 కప్పు పంచదార వేసుకోవాలండి. 1/2 కప్ కంటే కొంచెం తక్కువ నీళ్లు పోసుకుని లో ఫ్లేమ్లో పంచదారని కరిగించుకోవాలి. ఫ్లేమ్ ఎక్కువ పెట్టారంటే పంచదార కరగకుండానే మీకు పాకం వచ్చేస్తుందండి, అందుకని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ పంచదారని కరిగించుకోవాలి. చూడండి, పంచదార కరిగిపోయింది కదా. ఇలా పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి టర్న్ చేసుకొని లేత ఉండపాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. పాకం బాగా ఉడికినట్లుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము. గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకుని దాంట్లో ఈ పాకం వేసి చూస్తే మనకి సాఫ్ట్ బాల్ లాగా రావాలండి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్ బాల్ లాగా వచ్చింది అంటే పాకం కరెక్ట్గా వచ్చినట్లే. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఫ్లేమ్ని ఆఫ్ చేయకూడదండి, లోలోనే పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం తడిపిండిని, మనం తయారు చేసుకున్న తడిపిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండకట్టకుండా కలుపుకోవాలి. ఫ్లేమ్ని లోలోనే ఉంచాలండి, స్టవ్ ఆఫ్ చేయకూడదు. ఒకసారి వేసిన పిండి పూర్తిగా కలిసిన తర్వాత మరికొంచెం పిండి వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ పిండి పూర్తిగా పాకంలో కలిసిన తర్వాత మిగిలిన పిండిని వేసుకోవాలి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. ఇట్లా స్పూన్తో మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటే ఉండలు ఏమైనా ఉంటే పోతాయి. నాకైతే పిండి మొత్తం పట్టేసిందండి, కొంచెం కూడా మిగలలేదు. అదే మీరు ముదురు పాకం పట్టారంటే, కొంచెం పాకం ముదిరిందంటే పిండి ఎక్కువ పట్టదండి. లేత పాకం అయితే పిండి కొంచెం ఎక్కువ పడుతుంది. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. ఆరిన తర్వాత చలిమిడి గట్టిపడుతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కొబ్బరి ముక్కలు నెయ్యితో సహా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులో వేయించిన గసగసాలు కూడా వేసుకోవచ్చండి, టేస్ట్ చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్లోనే ఉండాలండి, లేదంటే చలిమిడి గట్టిపడిపోతుంది. ఇప్పుడు చివరిగా 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. వేడి మీద కొంచెం పలచగా అనిపిస్తుందండి,
కానీ చల్లారిన తర్వాత కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. ఇలా బాగా కలుపుకొని ఈ చలిమిడిని పూర్తిగా చల్లారనివ్వాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్లయితే చలివిడికి మూత పెట్టకండి. వేడి మీద మూత పెట్టారంటే చలివిడి పులుపు వస్తుంది. చల్లారిన తర్వాత చూడండి కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. ఇలా వచ్చింది అంటే చలివిడి కరెక్ట్గా వచ్చినట్లు, పర్ఫెక్ట్గా వచ్చినట్లు. చాలా చాలా టేస్టీగా నోట్లో వెన్నలా కరిగిపోతుందండి. సమ్మర్లో ఒక్కసారైనా చలిమిండిని తినాలి అంటారు. మరింకెందుకు ఆలస్యం, ఈ చలిమిండిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.